ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు సర్వార్థ సిద్ధి యోగము యోగం చాలా విశేషవంతమైనది చాలామందికి యోగాని గురించి వివరాలు తెలియకపోవచ్చు మన కోరికలు అంటూ ఎన్నెన్నో ఉంటాయి ఒకవేళ కోరికలు చిట్టా విప్పితే అది కొండ వేటి చేంతాడంత ఉంటుంది మరి ఇలాంటి కోరికలు నెరవేరాలి అంటే ఆ కోరికల కోసంగా మన ప్రయత్నాలంటూ ప్రారంభం చేయాలి మనం ప్రయత్నాలు ప్రారంభం చేయాలంటే సహజ ధోరణిలో మనం ఏమనుకుంటాము ఓ రోజు దశమి తిథి బాగుంది పంచమి బాగుంది లేక విదే బాగుంది పూర్ణిమ బాగుంది ఏదో కొన్ని నక్షత్రాలు బాగున్నాయి అది బాగున్నాయి ఇది బాగున్నాయి అనుకుంటుంటాం కానీ జ్యోతిష్ శాస్త్ర రీత్యా కొన్ని ప్రత్యేకమైనటువంటి నక్షత్రాలలో ఆయా వారాలు వస్తే ఆయా రోజుల్లో సిద్ధి యోగాలు ఏర్పడతాయి అని శాస్త్రం తెలియజేసింది ఆ విధంగా ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఏడు రోజుల్లో కూడా ఇలాంటి యోగాలు వస్తాయి కానీ ఒక్కొక్క రోజున ఒక్కొక్క నక్షత్రాలు వచ్చినప్పుడు మాత్రమే ఆ యోగం అనేది ఉంటుంది కనుక ఈ యోగ సమయంలో అంటే ఈరోజు ఆదివారం అనుకుందాం కొన్ని ప్రత్యేక నక్షత్రాలు వస్తే ఆ రోజున సిద్ధి యోగం వచ్చింది అనుకుందాం ఇక ఆ సర్వార్థసిద్ధి యోగం వచ్చినటువంటి రోజున వర్జాలు దుర్ముహూర్తాలు తీసేసి మిగిలినటువంటి సమయంలో మనకు ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలు తగినటువంటి ప్రయత్నాలు ప్రారంభం చేస్తే తప్పకుండా ఫలిస్తాయి అనేది జ్యోతిష్ శాస్త్రం తెలియజేసేటువంటి అంశం కానీ మరికొంచెం లోతులకు వెళ్ళి ఈ వర్జాలు దుర్ముహూర్తాలు మాత్రమే కాకుండా ఇంకొంచెం అష్టమ స్థానంలో చంద్రాలు షష్టాష్టకాలు ఇలాంటివి కొన్ని ఉంటాయి అలాంటివి కూడా తొలగించి ఒక మంచి సమయాన్ని గనక స్వీకరించి ఆ సమయంలో మన ప్రయత్నాలు ప్రారంభం చేస్తే తప్పకుండా మన కోరికలు ఫలించే రీతిగా ఉంటాయి అనేటువంటిది పండితులు చెప్పేటువంటి ముఖ్య అంశం కనుక ఈ పరంపరలో ఈ సర్వార్థసిద్ధి యోగాన్ని గురించినటువంటి ప్రతి నెలలో కూడా ఏ రోజుల్లో యోగాలు వస్తున్నాయి అలాంటి యోగాల సమయాలు ఏంటి ఇలాంటి అంశాలన్నీ మనం తెలుసుకుందాం అయితే ఇక్కడ మరొక విషయాన్ని కూడా గమనించాలి సర్వార్థసిద్ధి యోగం ఈరోజు భారతదేశంలో ఉందనుకుందాం అమెరికాలో ఉండకపోవచ్చు లేదా లండన్లో ఉండొచ్చు సిడ్నీలో ఉండకపోవచ్చు కనుక మా ప్రియమైనటువంటి ప్రేక్షకులందరికీ తెలియజేసేది ఏమిటంటే అసలు సర్వార్థసిద్ధి యోగం ఆదివారం ఏ నక్షత్రాలు అట్లా వార పరంపర తెలియజేస్తూ ఆదివారాదిగా తెలియజేస్తూ ఇటు భారతదేశానికి అటు ఇతర దేశాలకు కూడా నెలా కూడా సమయాలు ఇవ్వటానికి సిద్ధం కాబోతున్నాం ఇక వారాదిగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ పరంపరలో శనివారం నాటి సర్వార్థ సిద్ధి యోగం కేవలం మూడే మూడు నక్షత్రాల్లో వస్తే అది సర్వార్ధసిద్ధి యోగంగా ప్రకటిస్తారు ఏమిటి ఆ నక్షత్రాలంటే శనివారం రోహిణి నక్షత్రం కానీ శనివారం స్వాతి నక్షత్రం కానీ శనివారం శ్రవణ నక్షత్రం కానీ కనుక వస్తే అది సర్వాత సిద్ధ్యోగం ఉంటుంది కనుక రోహిణి స్వాతి శ్రవణ నక్షత్రాలు ఏ ఒక్క నక్షత్రమైనా కనుక శనివారం వచ్చినటువంటి సమయంలో దుర్ముహూర్తాలు వర్జ్ర సమయాలు అలాగే అష్టమ చంద్ర లగ్నాలు ఆ సమయాలు కూడా తీసివేసి మిగిలినటువంటి సమయాల్లో ఎక్కడైనా మంచి సమయం ఏదైనా ఉందేమో చూసుకుంటూ ఆ సమయంలో మన ప్రయత్నాన్ని కనుక ప్రారంభం చేస్తే తప్పకుండా మన కోరికలు సిద్ధింపజేసుకోవడానికి అవకాశం అంటూ వస్తుంది అంటే మిగిలిన సమయం అంతా అనుకూలమైంది కానీ మరికొంత లోతుగా వెళ్ళి ఇంకేదైనా మంచి సమయం అయినా ఉందా అని కూడా వెతకడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం సో శనివారం నాటి సూర్యోదయం నుంచి ఆదివారం నాటి సూర్యోదయం వరకు ఉన్న సమయం అంతా కూడా శనివారంగానే భావించాలి ఈ పరంపరలో అటు భారతదేశంలోనూ ఇటు విదేశాల్లోనూ ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా అంటే భారతదేశంలో ఉన్నటువంటి రోజున విదేశాల్లో ఉండకపోవచ్చు లేదా విదేశాల్లో ఉన్నటువంటి రోజున భారతదేశంలో ఉండకపోవచ్చు అందుకొరకే ప్రతి నెలలో కూడా ఎక్కడైనా సర్వాత యోగాలు వచ్చి ఉంటే ముందుగానే ఆయా సమయాలతో నేను తెలియజేస్తాను ఆ సమయాల ప్రకారంగా మీ కోరికలు ఎన్నో ఉంటాయి కనుక మీ కోరికను సిద్ధింపజేసుకోవడానికి ప్రయత్నం చేయండి నమస్కారం